బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపుడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో 2 రోజుల క్రితమే ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ కేసులో ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు ఎమ్మెల్యే గాంధీ. తాజాగా కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో 2 రోజుల క్రితమే ఒక కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ కేసులో ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు ఎమ్మెల్యే గాంధీ. తాజాగా కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మొన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి రాజస్థాన్ జరిగింది కాబట్టి నేపథ్యంలో ఇప్పటికే ఆ కేసులో 18 మందిని కేసులు నమోదు చేశారు. 40 మందిపై కూడా ఐడెంటిఫై కూడా చేశారు. అప్పుడు అదే కేసులో గాంధీ మీద కూడా కేసు నమోదైంది. అయితే ఇప్పుడు తాజాగా కౌశిక్ రెడ్డి తనపైన హత్యాయత్నం ప్రయత్నం చేశాడు గాంధీ అంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని బేస్ చేసుకొని గచ్చిబౌలి పోలీసులు గాంధీ మీద ఈరోజు హత్యాయత్నం కేసుని నమోదు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనిపైనే ఆయన బక్కుమంటాడు నిన్న కూడా, ఎందుకంటే కౌశిక్ రెడ్డికి మాత్రం పూర్తి స్థాయిలో భద్రత కల్పించి ఆయన అనుచరులు మా పైన దాడులు చేపిస్తే వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయట్లేదు, కావాలనే మా అనుచరుల పైన నా మీద కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆయన నిన్న మీడియా ముఖ్యంగా కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇప్పుడు తాజాగా కూడా గాంధీ మీద మరొక కేసు నమోదు కావడంతో ఆయన ఇప్పుడు ఎలా స్పందిస్తారన్న దానిపై కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న ప్రజలకి ఆటగా కలిగించారంటూ కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు కూడా నమోదైంది. దానితో పాటు గాంధీ అనుచరులు కూడా కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడానికి రెడీ అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా ఎక్కడా కూడా అరకపూడి గాంధీ ఏ పోలీస్ స్టేషన్లోనూ కౌశిక్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా వరుసగా ఫిర్యాదు చేశాడు కాబట్టి గాంధీ కూడా ఫిర్యాదులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు గత 2 రోజులుగా ఏదైతే కౌశిక్ రెడ్డి గాంధీని ఏదైతే టార్గెట్ చేసుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, ప్రాంతీయ భేదం గురించి కానీ వీటన్నిటి కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా కూడా ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా గాంధీ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో ఖచ్చితంగా కూడా రెచ్చగొట్టే ధోరణితో కూడా బిహేవ్ చేశారు కాబట్టి కౌశిక్ రెడ్డి పైన ఇవాళ పోలీసులు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలనేసి కూడా ఆయన భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవాళ కీలక నేతల సమావేశం గాంధీ ఇంట్లో ఉండబోతుంది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. సో ఇవాళ వారితో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి పైన అలాగే హరీష్ రావు మీద కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హరీష్ రావు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు గాంధీ మీద చేశారనే ఉద్దేశంతో, దాంతో పాటు ఇప్పటికే సిపి ఆఫీస్ మీద వాళ్ళు ధర్నా చేసి అక్కడ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటిపైన అన్నింటిలో కూడా ఇప్పటికే సిపి కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయమని కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు వీళ్ళందరి పైన కూడా కేసు నమోదు అవుతుంది. దాంతో పాటు అరకపూడి గాంధీ ఫిర్యాదు చేస్తే కౌశిక్ రెడ్డి పైన కూడా ఖచ్చితంగా కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.